ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మోనోపోలీ. మోనోపోలీ అంటే మీకు చాలా వరకు ఐడియా ఉంది, మనం ఎందుకంటే చాలా క్లాసులు మన ఛానల్లో ఉన్నాయి. ఏకస్వామ్యదారుడు అంటాం మోనోపోలీ అంటే. ఏకస్వామ్యదారుడు మరి ఎలా వ్యవస్థని నడిపిస్తాడు, మార్కెట్లో ఎలా ఉంటుంది అనేది, ఏకస్వామ్య మార్కెట్కి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక క్లాస్ చేశాను, మీరు దాంట్లో చూడొచ్చు. అయితే ఏకస్వామ్యం మార్కెట్ అనేది అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఒక భాగం. కాంపిటీషన్ ఆధారంగా మార్కెట్లో రెండు రకాలు, ఒకటి పర్ఫెక్ట్ కాంపిటీషన్, రెండవది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. సో ఈ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో ఏకస్వామ్య మార్కెట్ అనేది ఒక భాగం. ఏకస్వామ్యదారుడు అంటే ఏంటి? ఒకే ఒక వస్తువుని ఉత్పత్తి చేసేవాడు అని అర్థం. అంటే ఏకస్వామ్యదారుడు అంటే ఇతనికి సంబంధించినటువంటి సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులను మార్కెట్లో తయారు చేసేవారు ఎవ్వరూ కూడా ఉండరు అని అర్థం. మరి ఏకస్వామ్యదారుడే అయినప్పటికీ ఒకే ఒక ఉత్పత్తిదారుడు, ఆయన తయారు చేస్తున్నటువంటి వస్తువులకు సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు ఏవి మార్కెట్లో ఉండవు. మరి ఇంత పవర్ఫుల్ పర్సన్ అనేవాడు ప్రైస్ ఎలా డిసైడ్ చేసుకుంటాడు, ధరని ఎలా నిర్ణయించుకుంటాడు మరి తన వస్తువుకి, ఈ ప్రైస్ డిటర్మినేషన్ ఎలా జరుగుతుంది, అలాగే ప్రైస్ డిస్క్రిమినేషన్ అని రాశాను నేను ఇక్కడ, విచక్షణాత్మక ఏకస్వామ్యం అంటాం దీన్ని. ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే వినియోగదారుల మధ్య ధర విచక్షణ ఎలా పాటిస్తాడు. ఒకే వస్తువును ఉత్పత్తి చేస్తాడు, ఆ వస్తువుని వివిధ ధరలకు వివిధ వ్యక్తులకు అమ్ముతాడు, దాన్నే విచక్షణ అంటాం, ధర విచక్షణ అంటాం. మరి ఈ ధర విచక్షణలో ఏకస్వామ్యదారుడు ఎలా వస్తువులను అమ్ముకుంటాడు, ధరను ఏ విధంగా నిర్ణయిస్తాడు అనే దానికి సంబంధించి ఒక విశ్లేషణ ఈ క్లాస్లో చేద్దాం. సో ఇక్కడ ఈ అకాడెమిక్ డిస్కషన్స్ అనేది మనం పెట్టుకున్న ఛానల్కు ఉన్నటువంటి నేమ్ ఇది, అన్ని అకాడమిక్స్కి సంబంధించినటువంటి టాపిక్సే మనం దీంట్లో మాట్లాడుతున్నాము. ఎస్పెషల్లీ ఈ సెమిస్టర్ పర్పస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి కాన్సెప్ట్ అర్థం అవ్వాలనేది మన లక్ష్యం. సో ఇక్కడ చూద్దాం, ఏకస్వామ్యంలో ధర విచక్షణ ఎలా సాధ్యమవుతుంది అనే కాన్సెప్ట్ని మనం చెప్పుకుంటున్నాం. మరి ధర విచక్షణ ఎలా పాజిబుల్ అవుతుంది, ఎలా చేస్తారు ధర విచక్షణ అనేటటువంటి ఒక డీటెయిల్డ్ విశ్లేషణ అనేది ఈ క్లాస్లో చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే ధర విచక్షణ. ధర విచక్షణ ఎలా చేస్తాడు ఏకస్వామ్యదారుడు అంటే ఒకే వస్తువుని వివిధ వ్యక్తులకు వివిధ రకాలుగా ఎలా అమ్ముతాడు అనేది మనం దీంట్లో తెలుసుకుంటున్నాం. సో ఇన్ మోనోపోలీ దేర్ ఈజ్ ఏ సింగిల్ సెల్లర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. సో ఇతన్ని ఇట్ ఈజ్ కాల్డ్ మోనోపోలిస్ట్. ఏకస్వామ్యం మార్కెట్లో దేర్ ఈజ్ ఏ సింగిల్ సెల్లర్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఆ వస్తువుకి ఒకే ఒక అమ్మకందారుడు ఉంటాడు. సో అతన్నే మనం ఏమని పిలుస్తాము అంటే మోనోపోలిస్ట్, ఏకస్వామ్యదారుడు అని చెప్పి పిలుస్తాము. సో ద మోనోపోలిస్ట్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ప్రైసింగ్, డిమాండ్ అండ్ సప్లై డెసిషన్స్. సప్లై డెసిషన్స్ సెట్స్ ప్రైస్ ఇన్ ఎ వే సో దట్ మ్యాక్సిమం ప్రాఫిట్ కెన్ బి ఎర్న్డ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఏకస్వామ్యదారుడు తాను తయారు చేస్తున్నటువంటి వస్తువుకు సంబంధించిన ధర నిర్ణయంలోను,
కంట్రోల్ ఓవర్ ఏ ఏ విషయాల మీద కంట్రోల్ ఉంటుంది అతనికి అంటే ప్రైసింగ్, ధర నిర్ణయంలోను, డిమాండ్ అండ్ సప్లై డెసిషన్స్, ఆ తన వస్తువుకు సంబంధించిన ధర, డిమాండ్ అలాగే సప్లైకి సంబంధించిన నిర్ణయాలు, డిమాండ్ సప్లైకి సంబంధించిన నిర్ణయాల డెసిషన్స్లో కూడా తన కంట్రోల్ అనేది ఉంటూ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయాలి, సంపాదించాలి అనేది అతని లక్ష్యమై ఉంటుంది. ఏకస్వామ్యదారుడికి ఒకే ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తుంటాడు కాబట్టి, ఒకే ఒక వస్తువుని అమ్ముతుంటాడు కాబట్టి తను తయారు చేస్తున్న వస్తువుకి ప్రత్యామ్నాయ వస్తువు ఏది మార్కెట్లో లేదు కాబట్టి అతన్ని మనం మోనోపోలిస్ట్ అని చెప్తున్నాం, అంటే ఏకస్వామ్యదారుడు అని చెప్తున్నాం. ఈ ఏకస్వామ్యదారుడు తను తయారు చేస్తున్న వస్తువుకు సంబంధించిన డిమాండ్ సప్లై డెసిషన్స్లో కానీ ధర నిర్ణయంలో కానీ వీటన్నింటిపైన ఒక ధర నిర్ణయం అని వీటన్నిటిపైన ఒక కంట్రోల్ ఉంటూనే అత్యధికంగా లాభాలను సంపాదించాలని కోరుకుంటాడు. సో దాన్ని మనం ఏమంటామంటే ఈ మోనోపోలిస్ట్ చేసేటటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైస్ డిస్క్రిమినేషన్లో ఏ విధంగా ఉంటాడు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రైస్ డిస్క్రిమినేషన్లో ద మోనోపోలిస్ట్ చార్జెస్ డిఫరెంట్ ప్రైస్ ఫ్రమ్ డిఫరెంట్ కన్జ్యూమర్స్ ఫర్ ద సేమ్ ప్రోడక్ట్. ఎక్కడండి అసలు విషయం ఏంటి అంటే, మోనోపోలిస్ట్ అనేవాడు, మోనోపోలిస్ట్ అంటే ఎవరు, ఒకే వస్తువుని అమ్మేటటువంటి, ఆ వస్తువుని అమ్మేటటువంటి వ్యక్తి, అతను ఏం చేస్తాడు, డిఫరెంట్ చార్జెస్, హీ చార్జెస్ డిఫరెంట్ ప్రైస్ ఫ్రమ్ డిఫరెంట్ కన్జ్యూమర్స్, అంటే ఫర్ ద సేమ్ ప్రోడక్ట్ అంటే తన దగ్గర ఉన్న ఒకే వస్తువుని వివిధ వినియోగదారులకు వివిధ ధరలకు అమ్ముతుంటాడు. ఒక అతనికి 10 రూపీస్కి అమ్మొచ్చు, ఒక అతనికి 15 రూపీస్కి అమ్మొచ్చు, ఒక అతనికి 100 రూపీస్కి అమ్మొచ్చు. సో సేమ్ ప్రోడక్టే బట్ డిఫరెంట్ డిఫరెంట్ కన్జ్యూమర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్కి అమ్ముతాడు. అది అలా అమ్మడాన్నే మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ప్రైస్ డిస్క్రిమినేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏది అలా వివిధ వినియోగదారులకు వివిధ రకాలుగా అమ్మడాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే విచక్షణాత్మక ఏకస్వామ్యము అని చెప్పి పిలుస్తున్నాం. సో దిస్ ప్రాక్టీస్ ఆఫ్ చార్జెస్ చార్జింగ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ ఐడెంటికల్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. సో ఒకే వస్తువుకి వివిధ రకాలుగా ఆ వస్తువుని వివిధ వినియోగదారులకు అమ్మడాన్ని ధర విచక్షణ అని చెప్పి పిలుస్తున్నాం. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైస్ డిస్క్రిమినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్ ఉందండి, అందరూ మూవీ చూడడానికే వెళ్తారు, అందులో బాల్కనీ అని తర్వాత ఏబిసిడి అని 4-5 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఆ పిక్చర్ చూడడానికి ఒక సీట్కి ఒక కాస్టు, మరీ స్క్రీన్కి దగ్గరగా ఉంటే ఒక కాస్టు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఒక కాస్టు, ఇంకా కొంచెం దూరంగా ఉంటే ఒక కాస్టు. సో ఇట్లా చూసే సినిమా ఒకటే, ఆ పిక్చర్ అనేది సేమ్, ప్రోడక్ట్ ఈజ్ ద సేమ్, బట్ డిఫరెంట్ ప్రైస్ డిఫరెంట్ కన్జ్యూమర్స్. అంటే ఆ వస్తువుని ఆ పిక్చర్ని చూపించడానికి ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సేమ్ ప్రైస్ దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే ధరకు వివిధ ధరల వద్ద ఒకే వస్తువుని వివిధ ధరల వద్ద వివిధ వినియోగదారులకు చూపిస్తున్నారు. సో అది ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమంటున్నామంటే ద మోనోపోలిస్ట్ చార్జెస్ డిఫరెంట్ ప్రైసెస్ ఫ్రమ్ డిఫరెంట్ కన్జ్యూమర్స్ ఫర్ ది సేమ్ ప్రోడక్ట్. సో దిస్ ప్రాక్టీస్ ఆఫ్ చార్జింగ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ ఐడెంటికల్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్.
అని చెప్పి పిలుస్తున్నారు. సో అలా వసూలు చేయడాన్ని, ఒకే వస్తువుని వివిధ ధరలకు అమ్ముకోవడాన్ని, వివిధ వినియోగదారులకు అమ్ముకోవడాన్ని మనం ధర విచక్షణ అని చెప్పి పిలుస్తున్నాం. సో దీన్నే ధర విచక్షణ అని అంటారు. మరి అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ప్రైస్ డిస్క్రిమినేషన్, ధర విచక్షణ. సో అకార్డింగ్ టు రాబిన్సన్, ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈజ్ చార్జింగ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ ది సేమ్ ప్రోడక్ట్ ఆర్ సేమ్ ప్రైస్ ఫర్ ది డిఫరెంట్ ప్రోడక్ట్. రాబిన్సన్ అనేటటువంటి ఒక ఎకానమిస్ట్ యొక్క నిర్వచనం ప్రకారము ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈజ్ చార్జింగ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ ది సేమ్ ప్రోడక్ట్. ఒకే వస్తువుకు, సేమ్ ప్రోడక్ట్కు డిఫరెంట్ ప్రైసెస్ ఛార్జ్ చేయడాన్ని ప్రైస్ డిస్క్రిమినేషన్ అని అంటారు. ఒకే వస్తువుని వివిధ ధరల వద్ద అమ్మడాన్ని రాబిన్సన్ అభిప్రాయంలో ప్రైస్ డిస్క్రిమినేషన్, ధర విచక్షణ అని పిలుస్తున్నారు. సేమ్ ప్రైస్ ఫర్ ద డిఫరెంట్ ప్రోడక్ట్, డిఫరెన్షియేటెడ్ ప్రోడక్ట్. సో విచక్షణాత్మక ఏకస్వామ్యంలో మనకు విచక్షణాత్మక ఏకస్వామ్యం అని చెప్తున్నాం కదా. ఏకస్వామ్యం సింపుల్, మనం అంతా చెప్పే స్టోరీ అంతా ఈ రాబిన్సన్ అభిప్రాయం ప్రకారం ఈ స్లైడ్లో మనం మాట్లాడుకుంటే ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఎలా చేస్తున్నాము అంటే సేమ్ ప్రోడక్ట్ని డిఫరెంట్ ప్రైసెస్కి అమ్మడాన్ని ధర విచక్షణ అంటారు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అంటే ఆయన నిర్వచించారు దాన్ని అలా. అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఆధారంగా మనం మార్కెట్లను రెండు రకాలుగా కేటగిరీస్ చేస్తే ఒకటి పర్ఫెక్ట్ కాంపిటీషను, ఇంకోటి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషను. ఆ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మళ్ళీ నాలుగు మార్కెట్లు ఉంటాయి. ఒకటి మొనోపోలీ, అంటే మొనోపోలీ అంటే ఏకస్వామ్యం. మరి ఏకస్వామ్యంలో ఏకస్వామ్య మార్కెట్ గురించి ఎలా చెప్పాలి అంటే ఏకస్వామ్య మార్కెట్లో ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉంటాడు, సజాతీయమైన వస్తువుని తయారు చేయడు, అంటే ఒకే ప్రోడక్ట్ని తయారు చేసుకుంటాడు తను. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ అనేది ఏమీ ఉండదు ఏకస్వామ్య పోటీ ఏకస్వామ్య మార్కెట్లో. తాను తయారు చేసే వస్తువుకు సబ్స్టిట్యూట్గా మార్కెట్లో ఏ వస్తువు దొరకదు, అంటే తన దగ్గర మాత్రమే ఆ వస్తువు దొరుకుతుంది. అలా దానివల్ల దీంట్లో ఇండస్ట్రీ ఫామ్ అనేది ఏముండదు, రెండు ఆయననే. మొనోపోలీలో పరిశ్రమ సంస్థ అనేది ఏమి లేదు, రెండు ఒక్కడే కాబట్టి అతనే సుప్రీం. వస్తువును తయారు చేయడంలో, వస్తువుని ఇవ్వడంలో అతను తయారు చేస్తున్న వస్తువుకు మార్కెట్లో ఇంకొక వస్తువు ఎక్కడ దొరకదు, అతని దగ్గరే మనం కొనాల్సి వస్తుంది. కాబట్టి అంత పవర్ఫుల్ మొనోపోలీ అయినప్పటికీ అయినా మరి ఆయన తన వస్తువుకు ధర నిర్ణయించుకునేటప్పుడు కానీ, లేదంటే ఎంత వస్తువును ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు, సప్లైని ఎంత పెంచాలి అనుకునేటటువంటి నిర్ణయాలను తను తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ధర విచక్షణ కొన్ని చోట్ల ప్రదర్శిస్తాడు ఆయన. సో తన దగ్గరున్న వస్తువుని ఒక ధరకేమో ఒక వినియోగదారుడు అమ్ముతాడు, అలాగే మరొక ధరకేమో మరికొంతమంది వినియోగదారులు అమ్ముతాడు. అది మనకు అర్థం కావాలంటే ఆ కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ నేను సినిమా థియేటర్ చెప్పాను. థియేటర్లో సేమ్ ఒకే పిక్చర్ చూడడానికి మనం క్లాస్ వైజ్ అంటే క్లాసిఫికేషన్ చేస్తున్నాము ప్రైస్ని. కొందరేమో తక్కువ ప్రైస్ పెట్టి ఆ ప్రోడక్ట్ని చూస్తారు, కొందరేమో ఎక్కువ ప్రైస్ని పెట్టి ఆ ప్రోడక్ట్ని చూస్తారు. సో కాబట్టి అంటే ప్రైస్ డిస్క్రిమినేషన్ చేయడాన్ని మనం థియేటర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి విషయం ఏమీ లేదు దీంట్లో. అయితే ఎలా ప్రైస్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, మరి ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ రాబిన్స్ యొక్క డెఫినేషన్ని మనం ఇక్కడ చూసాం. ఇకపోతే ప్రైస్ డిస్క్రిమినేషన్, ధర విచక్షణలో
చూడండి ఇక్కడ ప్రైస్ డిస్క్రిమినేషన్ హ్యాస్ బికమ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మార్కెట్ ఇన్ ఎకనామిక్స్. ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ మొనోపొలీ ప్రైస్ డిస్క్రిమినేషన్. సో ప్రతి మార్కెట్లో కూడా ధర విచక్షణ ఉన్నది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మొనోపొలీ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే, ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కోవాలని మార్కెట్కి వెళ్ళినా కూడా కొన్ని చోట్ల అమ్మకందారులు ఏం చేస్తారంటే కస్టమర్ను బట్టి ప్రైస్ పెడతారు. సో అది కూడా ప్రైస్ డిస్క్రిమినేషనే. అంటే కొందరికి ఒకే వస్తువుని కొందరికి ఒక రేటుకి ఇస్తారు, కొందరికి ఒక రేటుకి ఇస్తారు. సో దాన్ని ఏమంటాము అంటే కొందరికి తక్కువ రేటుకి ఇస్తుంది, కొందరికి ఏమి ఎక్కువ రేటుకి అమ్ముతారు కాబట్టి దాన్ని, అలాంటి పరిస్థితిని మనం ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటాం. సో అలాంటి పరిస్థితుల్లో మనం ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ మోనోపోలీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటున్నాం. ఆ ధర విచక్షణ అనేది మనకి ఎస్పెషల్లీ ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో మార్కెట్ అనాలిసిస్లో అలా ధర విచక్షణ ఉన్నటువంటి చేయగలిగేటటువంటి ఒక ఉత్పత్తిదారుడు ఎవరున్నారు అంటే అతన్నే మోనోపోలీ అని చెప్పి పిలుస్తాం. అంటే ఏకస్వామ్యంలో ధర విచక్షణ గురించి మనం మాట్లాడుతున్నాం. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో కూడా ధర విచక్షణ ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా ఆయా మార్కెట్లలో మీరు ఒక వస్తువును కొనాలని వెళ్తారు, అతను ఎంఆర్పి ఒక రకంగా ఉంటుంది, ఒక కస్టమర్కి ఏమో ఎక్కువ కమ్ముతాడు, ఒక కస్టమర్కి ఏమో తక్కువ కమ్ముతాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దాన్ని ప్రైస్ డిస్క్రిమినేషన్ అని చెప్పి పిలుస్తున్నాము. అలాగే సో ఇలా ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ఇకపోతే ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఎన్ని డిగ్రీస్లో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఎన్ని డిగ్రీస్లో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇది ఏమో ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటాము, సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్, థర్డ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్. చూడండి, ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది సాధారణంగా ప్రతి మార్కెట్లోనూ ఉండేదే, కానీ ఇక్కడ ఏకస్వామ్యం మార్కెట్లో మాత్రం ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఏంటా మూడు రకాలు, మూడు స్టేజెస్ ఏంటి అంటే, ఏకస్వామ్యదారుడు చేసేటటువంటి డిగ్రీస్ ఆధారంగా అతను ప్రవర్తించేటటువంటి విధానాన్ని బట్టి మనం ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, అలాగే థర్డ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అండ్ థర్డ్ డిగ్రీ అని మూడు రకాలుగా ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ఏంటి మరి ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి, సెకండ్ డిగ్రీ అంటే ఏంటి, థర్డ్ డిగ్రీ అంటే ఏంటి, ఎలా క్లాసిఫికేషన్ చేసాం, అసలు వీటి యొక్క డీటెయిల్డ్ డిస్కషన్ ఏంటి, ప్రైస్ డిస్క్రిమినేషన్ ఎలా పాజిబుల్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఇది ఎలా, దీన్ని ఇది దీన్ని ఇది ఒకసారి దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సి ఇక్కడ చూడండి, మోనోపోలిస్ట్ చార్జెస్ ది మ్యాక్సిమం ప్రైస్ దట్ ఈచ్ బయ్యర్ ఈజ్ విల్లింగ్ టు పే. బయ్యర్ యొక్క చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి అతను ఛార్జ్ చేస్తాడు. ఎవరు? మోనోపోలిస్ట్. దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ పర్ఫెక్ట్ ప్రైస్ డిస్క్రిమినేషన్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ మినిమం ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్, మ్యాక్సిమం ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్. దీన్ని ఏమంటాము అంటే కొనుగోలుదారుడు యొక్క చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి మనం ఒకడు ఎక్కువ డబ్బులు పే చేయడానికి రెడీగా ఉన్నాడంటే మనకి ఎక్కువ కమ్ముతాం, తక్కువ డబ్బులకి ఇచ్చేవాడికి కొనడానికి రెడీగా ఉన్నవాడికి తక్కువ కమ్ముతున్నాం.
అంటే దాంట్లో ఏంటి అంటే వినియోగదారుడి యొక్క ఎక్స్ప్లాయిటేషన్, వాడిని దోపిడీ చేయడం అనేది, మ్యాక్సిమం వినియోగదారుని దోపిడీ చేయగలిగేటటువంటి విధానాన్ని మనం దీంట్లో చూడొచ్చు. అంతే కదా, ఇప్పుడు బయ్యర్ యొక్క విల్లింగ్ టు పే ఎంతైతే ఉందో, మ్యాక్సిమం ప్రైస్ ఎంత తీసుకుంటాడు గరిష్టంగా అంటే ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారో అంత తీసుకుంటాడు, ఇంత అని నిర్ణయించాడు ధరను. ఆ బయ్యర్స్ యొక్క విల్లింగ్ ఎంత ఉందో, ఆ వస్తువును కొనడానికి విల్లింగ్ టు పే ఎంతైతే ఉందో అంత తీసుకుంటారు. కాబట్టి ఈ ప్రైస్ డిస్క్రిమినేషన్లో ఫస్ట్ డిగ్రీలో మ్యాక్సిమం ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్, వినియోగదారులు అనేది మ్యాక్సిమం దోపిడీకి గురవుతారు అనేది మనం గమనించాలి. సో ఇన్ దిస్ కన్జ్యూమర్స్ ఫెయిల్ టు ఎంజాయ్ ఎనీ కన్జ్యూమర్ సర్ప్లస్, వినియోగదారుల మిగులు అనేటటువంటిది మొత్తం పోతుంది, అసలు కన్జ్యూమర్ సర్ప్లస్ అనేది ఏమీ దీంట్లో ఉండదు, వాళ్ళు ఫెయిల్ అవుతారు ఆ సర్ప్లస్ను పొందడం కానీ ఆ దాన్ని పొందడంలో కూడా వినియోగదారులు ఫెయిల్ అవుతారు అనేది మనం ఇందులో చూస్తున్నాం. సో ఫస్ట్ డిగ్రీ ఈజ్ ప్రాక్టీస్డ్ బై లాయర్స్ అండ్ డాక్టర్స్. లాయర్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ తమ కస్టమర్స్ ఎవరైతే, లాయర్ అయితే కేసును బట్టి అలాగే అవతల పార్టీ చెల్లించేటటువంటి డబ్బు వారి యొక్క స్తోమతను బట్టి కేసులు వాదిస్తారు. మీకు తెలిసిందే కదా, లాయర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు సర్జరీ చేయాలంటే కూడా మనకి ఇచ్చేటటువంటి ఎమ్యూనిటీస్ని బట్టి, మరి అవతల పేషెంట్ కోరుకునే దాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమానికి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, మినిమానికి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో డాక్టర్స్ లాయర్స్ అనేటటువంటి వాళ్ళు ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ కిందకి వస్తారు. అంటే బయ్యర్స్ లేదా కన్జ్యూమర్స్ యొక్క విల్లింగ్ టు పే ఎంతైతే ఉందో ఆ కేసును బట్టి, దాని తీవ్రతను బట్టి, అలాగే సర్జరీ దాని యొక్క తీవ్రతను బట్టి, వారు ఎంత చెల్లించుకోగలుగుతారో ఆ స్తోమతను బట్టి ఈ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ మ్యాక్సిమం కన్జ్యూమర్స్ దగ్గర నుంచి ఫీజు వసూలు చేస్తారు. కాబట్టి ఈ ఫస్ట్ డిగ్రీ డిస్క్రిమినేషన్, ప్రైస్ డిస్క్రిమినేషన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతైతే రెడీ టు పే, ఎంత చెల్లించడానికైతే ఉన్నామో అంత వసూలు చేసుకునేటటువంటి పరిస్థితిని మనం ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది చెప్తుంది. ఇక సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్కి పోయే ముందు, ఫస్ట్ డిగ్రీలో కన్జ్యూమర్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం కూడా తమకు ఎంత అయితే ఉందో అంత పే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వీరికి లాభాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కన్జ్యూమర్ సర్ప్లస్ అనేటటువంటిది ఏదైతే ఉందో, వినియోగదారుడు లాభం పొందడం అనేది దీంట్లో ఉండదు, వాళ్ళు బాగా నష్టపోతారు. సో ఫస్ట్ డిగ్రీ డిస్క్రిమినేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కన్జ్యూమర్ విల్లింగ్ టు పే, ఒక వస్తువును కొనడానికి ఎంత పెట్టి కొనడానికి రెడీగా ఉంటే అంత ఛార్జ్ చేయడం, మ్యాక్సిమం ఛార్జెస్ చేయడాన్ని మనం ఫస్ట్ ప్రైస్ డిస్క్రిమినేషన్లో గుర్తుంచుకోవాలి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని ఇచ్చాము అంటే లాయర్స్ డాక్టర్స్ని ఇచ్చాము. సో లాయర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు క్లయింట్ అలాగే పేషెంట్ యొక్క స్థితిని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి వారు ఛార్జెస్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఈ ఫస్ట్ ప్రైస్ డిస్క్రిమినేషన్లో వినియోగదారుడు అనేవాడు ఎక్కువగా నష్టపోతాడనేది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సెకండ్ ప్రైస్ డిస్క్రిమినేషన్లో సెకండ్ డిగ్రీ ఒకసారి చూస్తే, బయ్యర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ డిఫరెంట్ ప్రైసెస్ ఆర్ చార్జ్డ్ ఫ్రమ్ దీస్ గ్రూప్స్ డిపెండింగ్ అపాన్ వాట్ దే ఆర్ విల్లింగ్ టు పే. ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మేటటువంటి వ్యక్తి కొనే వ్యక్తులను, ఏకస్వామ్యదారుడు తన వస్తువును కొంటా ఉంటారు కదా, అంటే కొనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బయ్యర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. బయ్యర్స్ అంటే ఎవరు? వస్తువుని కొనేవాళ్ళు. సో వస్తువును కొనేవాళ్ళు వాళ్ళని కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తాం. దే ఆర్ డివైడెడ్ ఇన్ టు డిఫరెంట్ గ్రూప్స్ అండ్ డిఫరెంట్ ప్రైసెస్ ఆర్ చార్జ్డ్ ఫ్రమ్ దీస్ గ్రూప్స్ డిపెండింగ్ అపాన్ వాట్ దే ఆర్ విల్లింగ్ టు పే. వారు ఎంతైతే చెల్లించడానికి రెడీగా ఉన్నారో దానిని బట్టి మనం ఇది డివైడ్ చేస్తాం.
ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైల్వేస్ ఉన్నాయి, అలాగే ఎయిర్లైన్స్ ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. అంటే ఈ ఎయిర్లైన్స్ రైల్వేస్ అనేవి దీని ప్రాక్టీస్లో ఉంచాయి, అంటే ఇది పాటిస్తున్నాయి. ఆల్మోస్ట్ సినిమా థియేటర్స్ కూడా అంతే. ఇక్కడ కస్టమర్స్ని ఏం చేస్తున్నారు, బయ్యర్స్ అనేవాళ్ళని కొనేవాళ్ళని గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నారు. మనకు తెలుసు రైల్వేలో అయితేనేమో మొదట స్లీపర్ క్లాస్ ఉంటుంది, రెండవది జనరల్, మొదట జనరల్, తర్వాత కొంచెం స్లీపర్, ఆ తర్వాత కొంచెం ఏసీ, 2 టైర్, 3 టైర్, 1 టైర్ ఏసీ అని ఇట్లా మొత్తం ట్రైన్ని రకరకాలుగా క్లాసిఫికేషన్ చేస్తుంది. అయితే ఆ ట్రైన్ ఎక్కాలనుకునేటటువంటి వాళ్ళని గ్రూపులుగా డివైడ్ చేసింది, ఏసీలో వచ్చేవాళ్ళు, నాన్ ఏసీలో వచ్చేవాళ్ళు, ఇంకా జనరల్ కోచ్లో వచ్చేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా కేటగరైజ్ చేస్తుంది. అంటే వాళ్ళు మ్యాక్సిమం ఎంతైతే పే చేయడానికి రెడీగా ఉన్నారో అనే దానిని బట్టి ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్లైన్స్ కూడా అంతే, నార్మల్ ప్యాసింజర్ ఉన్నాయి, అలాగే ఎకానమీలో వెళ్ళే వాళ్ళు, నార్మల్గా వెళ్ళే వాళ్ళు, స్పెషల్ జెట్ ఫ్లైట్స్ వేసుకుని వెళ్ళేవారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. కాబట్టి మనం పొందే సౌకర్యాలు ఎక్కువగా ఉండాలి అంటే మ్యాక్సిమం మనం ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నామో అంతవరకు లాగేటటువంటి పరిస్థితి అన్నట్టు. ఇంతకుముందు డాక్టర్లు, లాయర్లు ఫస్ట్ డిగ్రీలో ఏం చెప్పామో వారిని ఎగ్జాంపుల్గా చెప్పి వినియోగదారుల్లో మ్యాక్సిమం వాళ్ళు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇండివిజువల్గా చేస్తారు అది. బట్ ఇక్కడ సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్కి వచ్చి ఏం గమనించాలి మనం అంటే, ఈ సెకండ్ ప్రైస్ డిగ్రీకి సంబంధించినటువంటి అనాలసిస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం కన్జ్యూమర్స్ని గ్రూపులుగా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో స్లీపర్ క్లాస్, జనరల్ బోగీలో ఎంత, స్లీపర్ ఎంత, ఏసీ, అందులో మళ్ళీ ఏసీలో కేటగరైజేషను 1 టైర్, 2 టైర్, 3 టైర్ అనేటటువంటి ఏసీ కేటగరైజేషన్ చేస్తాం. సో ఒకే ట్రైన్ పోవాల్సిన దూరం ఒక దగ్గరికే, డెస్టినేషన్ సేమ్, బట్ ప్రోడక్ట్ కూడా సేమ్, బట్ మనం పొందేటటువంటి సౌకర్యాలను బట్టి మొనోపోలీ ఏం చేస్తున్నాడు, ఇండియన్ రైల్వేస్ కూడా మొనోపోలీ కిందకే వస్తాయి, ఏకస్వామ్యంలో కిందకే వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ ట్రైన్ తప్ప వేరే ట్రైన్ లేదు కాబట్టి అది మొనోపోలీ. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైస్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. అంటే మొత్తం వినియోగదారులను లేదా బయ్యర్స్ను ఏం చేస్తున్నారు, గ్రూపులుగా డివైడ్ చేస్తున్నారు. ఏసీలకు వచ్చే గ్రూప్కి ఒకటి ఛార్జ్ పెట్టాము, ఇంకో ఏసీలో కూడా మళ్ళీ కేటగిరీస్ని బట్టి ఛార్జెస్ పెట్టాము. ఫస్ట్ టైర్, 1 టైర్ ఏసీ అయితే ఒక కాస్ట్ పెట్టాము, 2 టైర్ ఏసీ అయితే ఒక కాస్ట్ పెట్టాము, 3 టైర్ ఏసీ అయితే ఒక కాస్ట్ పెట్టాము. అలాగే మామూలుగా స్లీపర్ ఒక కాస్ట్ పెట్టాము, జనరల్గా ఒక క్లాస్ పెట్టాము, ఒక రేట్ ఫిక్స్ చేసాము. సో ఒకే ట్రైన్లో వివిధ గ్రూపులుగా మనం కన్జ్యూమర్స్ని లేదా బయ్యర్స్ని డివైడ్ చేసి ప్రైస్ డిస్క్రిమినేషన్ చేస్తున్నాం, ధర విచక్షణ చేస్తున్నాం. కొందరి దగ్గర నుంచి మ్యాక్సిమం తీసుకుంటున్నాం, కొందరి దగ్గర నుంచి మినిమం తీసుకుంటున్నాం. సో దీన్ని ఏమంటాము అంటే, ఇలా ఎయిర్లైన్స్ కానివ్వండి, విమాన సంస్థలు కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఇవి నడిపేటటువంటి వీరిని ఏమంటామంటే, వీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్గా మనం చూడొచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అని చెప్పి పిలవచ్చు దీంట్లో. ఇకపోతే మనం చెప్పాల్సింది ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే థర్డ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, థర్డ్ డిగ్రీలో మోనోపోలిస్ట్ డివైడ్స్ the entire market into sub-markets and different prices are charged in each sub-market. So, ikkada modati rendintiki deeniki difference entante, first demo doctor lo lawyer lo teesukunedi individual consumers nunchi maximum pay chese danni teesukoni vaalla dopidi chestunnam. Rendovade enti ante consumers ni ledha buyers ni groupulga divide chesamu. But moodovade vachese enti ante monopolist ane vaadu మొత్తం ఎంటైర్ మార్కెట్నే సబ్ మార్కెట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాడు. కస్టమర్స్ని డివైడ్ చేయడం కాదు ఇక్కడ, తనకున్న టోటల్ మార్కెట్ని ఎలా డివైడ్ చేస్తున్నాడంటే ఈ ఎంటైర్ మార్కెట్ ఇంటూ సబ్ మార్కెట్స్, డిఫరెంట్ ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ ఇన్ ఈచ్ సబ్ మార్కెట్. ప్రతి మార్కెట్ని తనకున్న మొత్తం, తన వస్తువుకు ఉన్నటువంటి మొత్తం మార్కెట్ని కొన్ని రకాలుగా సబ్ మార్కెట్లుగా డివైడ్ చేసి మళ్ళీ ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేటుకి తన ప్రోడక్ట్ని అమ్ముకుంటాడు.
సో దీన్ని థర్డ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అని చెప్పి చెప్పొచ్చు. సో దట్ ప్రోడక్ట్ సోల్డ్ ఇన్ వన్ మార్కెట్ కెనాట్ బి రీసోల్డ్ ఇన్ అనదర్ మార్కెట్. సో మోర్ ఎవర్ హీ ఆర్ షీ ఆడెవడైనా కానివ్వండి మోనోపోలీ అనేవాడు షుడ్ ఐడెంటిఫై ది ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఎన్ ది డిఫరెంట్ మార్కెట్ డిఫరెంట్ సబ్ మార్కెట్స్. సో ఏం చేస్తున్నాడు, హీ షుడ్ ఐడెంటిఫై ద ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ డిఫరెంట్ సబ్ మార్కెట్స్. తన వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్ వ్యాకోచ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని బట్టి మార్కెట్లో ప్రైస్ ఛార్జెస్ అనేది చేస్తాడు. సో ఇక్కడ చూస్తే ద గ్రూప్స్ ఆర్ డివైడెడ్ అకార్డింగ్ టు ఏజ్, సెక్స్ అండ్ లొకేషన్. ఫర్ ఇన్స్టెన్స్ రైల్వేస్ ఛార్జ్ లోయర్ ఫేర్ ఫ్రమ్ సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్ గెట్ డిస్కౌంట్ ఇన్ సినిమాస్, మ్యూజియమ్స్ అండ్ హిస్టారికల్ మూమెంట్స్. అంటే హిస్టారికల్ మోనుమెంట్ అంటే ఈ ఈ మ్యూజియమ్స్లో కానివ్వండి, లేకపోతే హిస్టారికల్ ప్లేసెస్లో కానివ్వండి, కొంత స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంత డిస్కౌంట్ పొందుతారు. అంటే ఇలా తన తన టోటల్ మార్కెట్ని సబ్ మార్కెట్స్గా ఎలా చేస్తాడు అంటే ఆ సబ్ మార్కెట్ అనేది ఏజ్ని బట్టి కానివ్వండి, జెండర్ వైజ్గా కానివ్వండి, లొకేషన్ని బట్టి కానీ ఈ ఈ సబ్ మార్కెట్ డివిజన్ అనేది చేస్తాడు ఎవరు, మోనోపోలిస్ట్. సో మొదటి డిగ్రీలోనేమో ఒక వినియోగదారుడు ఎంత పే చేయగలుగుతాడో అంత తీసుకోవడాన్ని మొదటి డిగ్రీ అన్నా. రెండో డిగ్రీకి వచ్చే వరకు వినియోగదారులను గ్రూపులుగా డివైడ్ చేసి ఛార్జెస్ చేశాను. ఒక్కొక్కరు ఒక రేట్ కమ్మాము, ఒకరికి ఒక రేట్ కమ్మాము, అలా అమ్మాము. అంటే మ్యాక్సిమం ఇచ్చేవాడి దగ్గర తీసుకున్నాం. బట్ థర్డ్ డిగ్రీకి వచ్చే వరకు ఏంటి అంటే మోనోపోలిస్ట్ అనేవాడు తన తయారు చేసినటువంటి వస్తువుకున్న మొత్తం మార్కెట్ డిమాండ్ని సబ్ మార్కెట్స్గా డివైడ్ చేసుకుంటాడు. సబ్ మార్కెట్స్గా డివైడ్ చేసుకోవడం అంటే ఏబిసి అని ఇట్లా ఏబిసి అని సబ్ మార్కెట్స్ కింద డివైడ్ చేస్తాడు. చేసి అది ఎలా చేస్తాడు అంటే బేస్డ్ ఆన్ అతనికి ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్కి ఉండేటటువంటి డిమాండ్ను ఎలాసిటీని బట్టి చేసుకోవచ్చు, లేదా కన్జ్యూమర్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు, అలాగే తనకి మేల్ ఫీమేల్లో ఎవరిది ఎక్కువగా ఉంది, ఎవరి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎక్కువగా ఉంది, తన వస్తువుని ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు మేలా ఫీమేలా, లేదా లొకేషన్ ఆధారంగా కూడా చేస్తాడు. అంటే పలానా లొకేషన్లో ఎక్కువగా డిమాండ్ ఉంది, అక్కడ ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తాడు, పలానా చోట డిమాండ్ అసలు లేదు, అప్పుడు ఏం చేస్తాడు లెస్ ప్రైస్ పెట్టి ఎక్కువ అమ్మకాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇట్లా ఏకస్వామ్యదారుడే అయినప్పటికీ కూడా తన మార్కెట్కి సంబంధించినటువంటి డిమాండ్ ఎలాసిటీని బట్టి, తన ప్రోడక్ట్కి సంబంధించిన డిమాండ్ ఎలాసిటీని బట్టి తన ప్రైస్ డిసైడ్ చేసుకుంటాడు. ఎందుకు, కొంచెం ధర పెంచక ఎవరు కొనట్లేదు అనుకోండి, అక్కడ ఏం చేస్తాడు కొంచెం ధర తగ్గించుకొని. ఏకస్వామిదారుడే అయి ఉండొచ్చు, కానీ అతని ఉద్దేశం లాభం ఒక వస్తువుని ఎక్కువ ధరకు అమ్ముకోవడం కాదు, తన ఎంటైర్ అవుట్పుట్ని అమ్ముకొని మ్యాక్సిమం ప్రాఫిట్ని సంపాదించడం అతని లక్ష్యం అయి ఉంటుంది. ఏ ఉత్పత్తిదారుడైనా కూడా మ్యాక్సిమం అవుట్పుట్ని సేల్ చేసుకొని లాభాలు సంపాదించుకోవాలనుకుంటాడు, కానీ తన దగ్గర ఉన్న ఒక వస్తువుని చాలా ఎక్కువ రేటుకు అమ్ముకొని మిగతా వస్తువుని తక్కువ రేటుకు అమ్ముకోవాలని ఎవరూ కోరుకోరు. కాబట్టి తన తయారు చేసిన మొత్తం వస్తువులు ఎక్కడ ఎక్కువ సేల్ అవుతున్నాయో అక్కడ అమ్ముకుంటాడు. సో అందుకని థర్డ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్లో ఆ నేను తయారు చేసేటటువంటి ఏకస్వామిదారునైన నేను తయారు చేస్తున్నటువంటి వస్తువుకు ఉన్నటువంటి మొత్తం మార్కెట్ డిమాండ్ను ఒక రెండు మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటాను, సబ్ మార్కెట్స్ కింద డివైడ్ చేసుకొని అక్కడ ఎక్కువ ఎంత ధర పెంచినా కూడా కొనే వాళ్ళు ఉన్న చోట ధర ఎక్కువగా పెంచుతాను, ధర కొంచెం పెరిగినా కూడా ఎవరో కొనట్లేదు అన్న చోట ధరను తగ్గించి ఎక్కువ వస్తువులను అమ్ముకుంటూ అక్కడ సాటిస్ఫై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా ఏకస్వామ్య పోటీ మార్కెట్లో మనం ఎలా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ సంపాదించాలి అనేది, ప్రైస్ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది అనేది చూసాం. సో ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది మూడు డిగ్రీస్లో ఉంటుంది, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. సో ఇది మనం ఏకస్వామ్య మార్కెట్లో ధర విచక్షణ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, మరి ప్రతి దాంట్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి అనేది చూసాం.
మరి ఒకసారి ఇక్కడ చూస్తే మనకి నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను ఇదంతా కాకుండా మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ డిగ్రీలో ఒకే ఒక ఇండివిజువల్ కన్జ్యూమర్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం అతను ఎంత చెల్లి ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాడో అంతవరకు వసూలు చేసుకొని వినియోగదారులను దోపిడీ చేస్తారు మొదటి దశలో. దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పాము, డాక్టర్స్ని లాయర్స్ని చెప్పాము. సెకండ్ డిగ్రీ చూస్తే సెకండ్ డిగ్రీలో ఏముంటుంది, మొత్తం వినియోగదారులను గ్రూపులుగా డివైడ్ చేస్తారు. గ్రూపులుగా డివైడ్ చేసి ఏం చేస్తారు, ఎక్కువ తీసుకునేవారు, తక్కువ తీసుకునేవారు, జెండర్లో వచ్చేవారు, ఇట్లా రకరకాలుగా తీసుకొని అక్కడ ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది చేస్తారు. ఇక థర్డ్ డిగ్రీకి వచ్చేవరకు ఏమవుతుంది అంటే మొత్తం మార్కెట్నే నేను డివైడ్ చేస్తున్నాను సబ్ కేటగిరీస్ కింద. సబ్ కేటగిరీస్ కింద చేసి ఒక మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముతాను, ఒక మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముతాను, మరొక మార్కెట్లో నాకు నచ్చిన విధంగా, అంటే నాకు నచ్చిన విధంగా ఇన్ ద సెన్స్ నా ఐటెం యొక్క వినియోగదారుడు నా ఏకస్వామ్యదారుడు తయారు చేస్తున్న వస్తువుకు ఉండేటటువంటి డిమాండ్ ఎలాసిటీని బట్టి ప్రైస్ అనేది నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇదండి ధర విచక్షణ. అంటే మనం ఇంకో క్లాస్లో చూద్దాం థర్డ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ని మనం డయాగ్రామ్లో ఎలా చూస్తూ అంటే సబ్ మార్కెట్స్ కింద డివైడ్ చేసి అమ్ముతున్నాడు కదా, దీన్ని డయాగ్రామ్తో అనేదర్ ఇంకో క్లాస్ నేను ప్రిపేర్ చేస్తాను దాంట్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ధర విచక్షణ అనేది మూడు రకాలుగా ఉంటుంది, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.